turn our Bible to Job chapter 1. యోబు గ్రంథము మొదటి అధ్యాయాన్ని. సో గ్రేట్ థాట్స్ ఫ్రమ్ ఆల్ ఆర్ యంగ్స్టర్స్. మరి యవనస్తుల నుంచి చక్కటి మరి వర్తమానాలు మనం విని ఉన్నాము. ప్రీచ్డ్ రియలీ వెల్. వారు చాలా చక్కగా మరి మనకి బోధించడం జరిగింది. అండ్ మే దే గ్రో అప్ టు బి గ్రేట్ ప్రీచర్స్ ఫర్ ద లార్డ్. మరి దేవుని యొక్క దేవుని కొరకు చక్కటి సువార్తికులుగా వారు ఎదగాలని కోరుకుంటూ ఉన్నాను. జోబ్ చాప్టర్ 1 వర్స్ 1 మొదటి వచనము యోబు 1:1. దేర్ వాస్ ఎ మ్యాన్ ఇన్ ద ల్యాండ్ ఆఫ్ ఉజ్ హూజ్ నేమ్ వాస్ జోబ్ అండ్ దట్ మ్యాన్ వాస్ పర్ఫెక్ట్ అండ్ అప్రైట్ అండ్ వన్ దట్ ఫియర్డ్ గాడ్ అండ్ ఎస్చ్యూడ్ ఈవిల్. సో హియర్ దేర్ వాస్ ఎ మ్యాన్ ఇన్ ఎ పర్టికులర్ ప్లేస్ నేమ్ జోబ్. మరి ఒక వ్యక్తి ఉన్నాడు, అతని పేరు యోబు. అతను ఒక ప్రాంతంలో ఉండటం జరిగింది. అండ్ వర్స్ 3 మూడవ వచనాన్ని హిస్ సబ్స్టెన్స్ ఆల్సో వాస్ 7,000 షీప్ అండ్ 3,000 క్యామల్స్ అండ్ 500 యోక్ ఆఫ్ ఆక్సన్ అండ్ 500 షీ యాసెస్ అండ్ అ వెరీ గ్రేట్ హౌస్ హోల్డ్ సో దట్ దిస్ మ్యాన్ వాస్ ద గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ ద మెన్ ఆఫ్ ద ఈస్ట్. సో ఈ సెయింగ్ హీ వాస్ ద గ్రేటెస్ట్ మ్యాన్ ఇన్ దట్ టైమ్. మరి ఆ యొక్క రోజుల్లో అతడు చాలా గొప్ప వ్యక్తిగా కనపడుతూ ఉన్నాడు. అండ్ వర్స్ 8 8వ వచనము అండ్ ద లార్డ్ సేడ్ అన్ టు సాతన్ హాస్ థౌ కన్సిడర్డ్ మై సర్వెంట్ జోబ్ దట్ దేర్ ఇస్ నన్ లైక్ హిమ్ ఇన్ ది ఎర్త్ అ పర్ఫెక్ట్ అండ్ అన్ అప్రైట్ మ్యాన్ వన్ దట్ ఫియరత్ గాడ్ అండ్ ఎస్చ్యూత్ ఈవిల్. సో హియర్ గాడ్ సేస్ టు సాతన్ దేర్ ఇస్ నన్ లైక్ జోబ్ ఇన్ ది ఎర్త్. మరి ఇక్కడ దేవుడు మరి సాతాన్తో అంటూ ఉన్నాడు, ఏ ఒక్కరు కూడా యోబులాగా లేరు అని చెప్తూ ఉన్నాడు. అండ్ టుడే ఐ వాంట్ టు స్పీక్ అబౌట్ అన్ అవుట్స్టాండింగ్ బిలీవర్. మరి ఇక్కడ గొప్ప అద్భుతమైన విశ్వాసం గురించి మాట్లాడబోతూ ఉన్నారు. గాడ్ ఇస్ గ్రేట్లీ ప్లీజ్డ్ వెన్ వీ లివ్ టు ద మ్యాక్సిమమ్ ఆఫ్ ఆర్ పొటెన్షియల్. ఎప్పుడైతే మన యొక్క శక్తి సామర్థ్యాల ప్రకారంగా మనం జీవిస్తూ ఉంటామో దేవుడు మన యందు ఆయన సంతోషిస్తూ ఉంటాడు. So Job was the greatest man in his time. మరి ఆ యొక్క సమయంలో చూస్తే యోబు గొప్ప వ్యక్తిగా ఉన్నాడు. He was the first in his generation. మరి అతని యొక్క మరి సమయంలో చూస్తే అతను మొదటి వ్యక్తిగా ఉంటూ ఉన్నాడు. God was very much glorified through his life. మరి అతని యొక్క జీవితం ద్వారా దేవుడు ఎంతగానో మహిమ పొందడం జరిగింది. And no one can be great if you are not using the wisdom God gives us. Okavela mari evaru kuda goppa vyaktulu kaaleru eppudante devudu variki ichina jnananu varu upayogichukolenappudu. A wise man will use the provisions that God gives and will glorify God. Mari telivena vyakti em chestunnante devudu yokka sadupayalnaithe oka vyaktiki ichi unnadu avanni upayogichukoni athadu devudiki mahimakanne teeskostadu. So a person can become great before God when he uses his capacity to honor God. Eppudaithe mari oka chakkadi gnanavantudu tana shakti samardhyalanu upayogichukoni devudiki mahima teeskostadu. And that's why because Job did that, God is saying there is none like Job in all the earth. Anduke ikkada devudu cheptu unnadu ee oka bhoomi meeda Yobu vanti goppa vyakti inkevaru leru ani. What a testimony for Job from God. Mari devudu nunchi enta adbhutamaina sakshyamu ni devudu Yobuku cheptu unnadu. Job vishwistu unnadu. Compared to the rest of the people, Job was in the front. Mari andarni mari chustu unnapudu Yobu mottamadri vyaktiga untu unnadu. And so Job had all outward provisions at that time. Aa yokka samayamlo Yobu yokka jeevithamlo chuste anta bahyamaina samruddhini athu kaligi unnadu. We have inward provisions and still we are not becoming great before God. Manamu antargathanga chala adbhutamaina mari sadupayalni vishayalu kaligi unnam ainappudigina prajala madhya goppa vyaktulu ga manu kanapattam ledhu. The Old Testament everything was external. Mari paatha nibandhala kala samayalo chuste anni bahyanga undevi. Now we have the Holy Spirit inside of us. Aithe mari prastha kaalalo manamlo mana antargathanga పరిశుద్ధాత్ముడు మన అంతరంగా నివసిస్తూ ఉన్నాడు. We have the human spirit that is born again. మరి మనలో మరి మానవుని యొక్క ఆత్మ ఉందంటే అది తిరిగి జన్మించిన ఆత్మయి ఉంటూ ఉంది. We have the joy of salvation inside of us. మన యొక్క అంతర్గతంగా చూస్తే మరి రక్షణ అనే యొక్క ఆనందాన్ని మనం కలిగి ఉంటూ ఉన్నాము. We have the treasure of the word of God that the Holy Spirit reveals to us. మరి మనలో ఉన్న గొప్ప అద్భుతమైన మరి సంపద ఏంటంటే మన అంతర్గతంగా దేవుని యొక్క వాక్యం ఉంది,
పరిశుద్ధాత్ముడు దాన్ని మన యొక్క బయటికి తీసుకొస్తూ ఉన్నాడు. వి హావ్ ఎ న్యూ హార్ట్ ఇన్సైడ్ ఆఫ్ us. మన యొక్క అంతర్గతంగా మరి నూతన యొక్క హృదయాన్ని కలిగి ఉంటూ ఉన్నాము. అండ్ ఆఫ్టర్ హావింగ్ ఆల్ దీస్ థింగ్స్ గివెన్ టు us మోర్ దెన్ జోబ్ స్టిల్ వి ఆర్ నాట్ బికమింగ్ అవుట్ స్టాండింగ్ బిఫోర్ గాడ్. మరి యోబు కంటే మనం అత్యధికమైన విషయాలు పొందుకున్నప్పటికీ యోబులాగా మనం గొప్ప వ్యక్తులుగా మనం లేము. వి హావ్ మచ్ మోర్ దెన్ వాట్ జోబ్ హాడ్. మరి పాల్ సేస్ వి హావ్ ట్రెజర్స్ ఇన్ దిస్ బాడీ. పాల్ గారు చెప్తూ ఉన్నాడు మనము శరీరమందు ఎన్నో గొప్ప విషయాలు మనము కలిగి ఉన్నామంటున్నాడు, అయినప్పటికీ యోబులాగా మనము చూపడం ఉండటం లేదు. ఇన్ స్పైట్ ఆఫ్ జోబ్స్ లిమిటేషన్స్ హి గ్రేట్లీ డిలైటెడ్ గాడ్. మరి అతనుకున్న మరి హద్దులను బట్టి కూడా చూస్తే యోబు దేవుని ఎంతగానో ఆనందించాడు. అండ్ దిస్ మేడ్ గాడ్ స్పీక్ టు సాతాన్ అబౌట్ జోబ్, దేర్ ఇస్ నన్ లైక్ జోబ్. మరి ఆ యొక్క విషయాన్ని బట్టి దేవుడు సాతాన్తో అంటూ ఉన్నాడు, ఏ ఒక్కరు కూడా యోబులాగా లేడు అని. అండ్ సో గాడ్ విల్ లవ్ టు ఆనర్ us వెన్ వి గ్రేట్లీ ఆనర్ హిమ్. మరి ఎప్పుడైతే దేవుని మనము మరి గౌరవపరుస్తూ ఉంటామో దేవుడు కూడా మనం గౌరవపరచాలని ఆశపడుతూ ఉంటారు. In Christianity, we must excel in our walk with God. మరి మన యొక్క క్రైస్తవత్వంలో మనము దేవునితో కలిసి నడిచే విషయంలో చాలా అద్భుతమైన ప్రతిభన మనం కనపరచాలి. We must not just be good Christians, we must become excellent Christians, because that is our potential. మరి మనం ఏదో మర్చివలమే కాదు కానీ అద్భుతమైన క్రైస్తవులుగా మనము కనిపించాలి. దేవుడు అంత శక్తి సామర్థ్యాలు మనకు అనుగ్రహించి ఉన్నారు. Job was excellent among the rest. మరి ఆ యొక్క సమయంలో యోబు చూస్తే ఎంతో అద్భుతమైన వ్యక్తిగా ఉంటూ ఉన్నాడు మిగిలిన వాళ్ళతో పోలిస్తే. Daniel was excellent among all his companions. మరి దానియేలు యొక్క జీవితంలో చూస్తే ఆ యొక్క సమయంలో ఉన్న వాళ్ళు దానియేలు ఎంతో అద్భుతమైన వ్యక్తిగా ఉన్నాడు. And we also must choose to excel among the rest of the people in the church. మరి సంఘంలో మిగిలిన వారికన్నా మనం అటువంటి అద్భుతమైన విషయాల్లో మనం ముందుకు వెళ్ళాలి. It sounds like competition with others. మరి అది ఏ విధంగా కనిపిస్తూ ఉంటదంటే ఇతరులతో మన పోటీ తత్వాన్ని చూపిస్తూ ఉంది. But it is a righteous competition. అది నీతియుక్తమైన మరి పోటీ తత్వమై ఉంది. We are not competing with others, but we are competing with our own potential. మనం ఇతరులతో పోటీ పట్టలేదు కానీ మనలో ఉన్న శక్తి సామర్థ్యాలతో మనం పోటీ పడి చూపిస్తూ ఉన్నాము. Competing with others is wrong, but compete with your own potential that I can do better next day. I can do much better in my life. ఇతరులతో పోటీ పడటం అనేది సరైన పద్ధతి కానీ మనలో ఉన్న శక్తి సామర్థ్యాలతో పోటీ పడి ఈ రోజు కన్నా రేపు ఇంకా మంచిగా చేస్తే ఇంకా మంచిగా చేస్తానని మన అంతర్గతంగా మనం పోటీ పడుతూ ఉన్నాం. I could have fasted a little longer. I will do that next time. మరి ఇంకా కొంత ఎక్కువ సమయం నేను ఉపవాసం ఉండవలసింది, కనీసం వచ్చేసారని నేను ఆ విధంగా చేస్తాను. I could have read the Bible a little longer and I did not do it. మరి ఇంకా కొంచెం ఎక్కువ సమయం బైబిల్ చదువుంటే బాగుండేది, ఆ విధంగా నేను చదవలేకపోయాను. I could have visited somebody and stayed for a little longer. మరి నేను ఎవరినన్నా దర్శించి కొంత సమయం వారితో గడుపుంటే బాగుండేది. And so we must learn how to compete with our own potential, own capacity which God has given us. మరి శక్తి సామర్థ్యాలను దేవుడు మనకు అనుగ్రహించి ఉన్నాడు, వాటితో మనం పోటీ పడుతూ ఎక్కువగా మనం పోటీ పడే వారంగా ఉండాలి. Push yourself by the grace of God and the resources of God to be of an excellent spirit. మరి దేవుడు ఇచ్చిన శక్తి సామర్థ్యాలను బట్టి ఆయన యొక్క కృపను బట్టి మనల్ని మనం ప్రోత్సహించుకుని ముందుకు వెళ్ళాలి. A wise person will become excellent. మరి జ్ఞానయుక్తమైన వ్యక్తి ఇంకా అద్భుతంగా అతను ముందుకు వెళ్తాడు. దట్ విల్ బి ద గోల్ ఆఫ్ దట్ వైస్ పర్సన్. మరి జ్ఞానయుక్తమైన వాడి యొక్క మరి అతడు నిర్ణయించుకునేది ఏంటంటే నేను మంచి స్థితికి వెళ్ళాలి. అండ్ దెన్ గాడ్ విల్ ఆనర్ యు విత్ ఎ వండర్ఫుల్ స్టేట్మెంట్. మరి అటువంటప్పుడు దేవుడు చక్కగా నిన్ను గౌరవపరిచేవాడుగా ఉంటూ ఉంటాడు. God said there is none like him who preaches so excellently in the church better than others. అప్పుడు దేవుడు అంటూ ఉంటాడు, నీవు అందరికంటే కూడా చక్కగా బోధిస్తూ ఉన్నావు, అందరికంటే బాగా బాగా బోధిస్తున్నావు అని చెప్పుకోగలుగుతాడు. There is none like him who sings so well. మరి ఈ ఇతరుల కన్నా మరి ఇంకెవరు బాగా పాడలేదు, నువ్వు చాలా బాగా పాడుతూ ఉన్నావు. There is none like him who plays so well. మరి ఇది ఇంకెవరు కూడా అంతగా వాయించట్లేదు, నువ్వు అంత చక్కగా వాయిస్తూ ఉన్నావు. There is none like him who translates perfectly. మరి నీకులాగే అంత చక్కగా తర్జుమా ఎవరు చేయలేకపోతున్నారు, నువ్వు అంత చక్కగా తర్జుమా చేస్తున్నావు. There is none like him who wins souls so wisely. మరి నీవు మరి చక్కగా మరి ఆత్మను రక్షించేట్టుగా ఇతరులు ఎవరు కూడా రక్షించలేకపోతూ ఉన్నారు, నువ్వు చాలా జ్ఞానయుక్తంగా చేస్తూ ఉన్నావు. God will give us that wonderful statement because we have done our utmost for him. మరి ఎప్పుడైతే మన శక్తి సామర్థ్యాలతో మనం చేయగలుగుతామో దేవుడు అటువంటి గొప్పటి మరి స్టేట్మెంట్ మనకి చెప్పేవారుగా ఉంటారు. When we meet God, what statement will he give about us? ఒకవేళ మనం దేవుని మరి కలిస్తే కనుక ఆయన మన పట్ల ఎటువంటి
మరి ఆయన మాటను చెప్పగలుగుతారు. యు వర్ గివెన్ ఆల్ ద విజ్డమ్ బట్ యు డి నాట్ లివ్ అప్ టు దట్ విజ్డమ్. మరి నీకు అంత జ్ఞానం నీకు సమృద్ధిగా ఇచ్చి ఉన్నాను కానీ నీకు ఇవ్వబడిన సమృద్ధి ప్రకారంగా నువ్వు జీవించలేదని చెప్తాడు. గాడ్ విల్ నాట్ స్పీక్ నెగటివ్ అబౌట్ us బికాస్ హి డస్ నాట్ స్పీక్ ఎనీథింగ్ ఫ్లెష్లీ అండ్ ఎనీథింగ్ నెగటివ్. మరి దేవుడు శరీరానుసారంగా కానీ ఆయన లేదా మనకు ప్రతికూలంగానే ఆయన మాట్లాడే దేవుడు కాదు. బట్ వాట్ ఇఫ్ ద ఏంజల్స్ ఇన్ ద చర్చ్ ఆర్ అబ్జర్వింగ్ యువర్ లైఫ్. అయితే ఈ యొక్క సంఘంలో మనతో పాటు ఉన్న ఆ యొక్క దేవదూతలు మనల్ని చూస్తూ అవి ఏమంటూ ఉన్నాయి? అండ్ ద ఏంజల్స్ టాక్ అబౌట్ యు మేబీ అండ్ ఎనీ వన్ ఆఫ్ us. మరి మన గురించి ఆ యొక్క దేవదూతలు మాట్లాడుకుంటూ ఉన్నాయేమో. దే ఆర్ అబ్జర్వింగ్ అవర్ లైఫ్ ఆన్ ఎర్త్. మరి భూలోకంలో మనం జీవిస్తున్న మన యొక్క జీవన విధానం చూస్తూ ఉన్నాయి. అండ్ దే మే స్పీక్ సంథింగ్ నెగటివ్ ఇన్ దేర్ టాక్. మరి వారు మాట్లాడుకునేటప్పుడు మన గురించి మరి ఏమన్నానో మరి ప్రతికూలంగా మాట్లాడుకుంటున్నారేమో. దే మే సే దేర్ ఇస్ నన్ లైక్ దిస్ పర్సన్ హూ స్లీప్స్ ఇన్ ద చర్చ్. మరి ఇదిగో ఈ యొక్క వ్యక్తులు ఇంకెవరు లేరు ఎక్కువగా నిద్రపోతున్నాడు సంఘంలో. దేర్ ఇస్ నన్ లైక్ దిస్ పర్సన్ హూ ఇస్ సో ఇన్డిసిప్లిన్డ్. మరి ఇదిగో ఈ యొక్క వ్యక్తిలాగా ఎవరు లేరు అంత మరి మరి సంఘంలో ఒక క్రమశిక్షణ లేని వ్యక్తిగా ఉన్నాడు. దేర్ ఇస్ నన్ లైక్ దిస్ పర్సన్ హూ ఇస్ లేట్ టు చర్చ్. మరి ఈ యొక్క వ్యక్తి ఆలస్యంగా వచ్చేటప్పటికి ఇంకెవరు కూడా రావట్లేదు. దేర్ ఇస్ నన్ లైక్ దిస్ పర్సన్ హూ డస్ నాట్ ప్రే డస్ నాట్ రీడ్ ద బైబిల్. మరి ఈ యొక్క వ్యక్తి మరి వాక్యం చదవడం ప్రార్థించట్లేదు అట్లాగే ఇంక సంఘంలో ఇంకెవరు కూడా లేరు. దేర్ ఇస్ నన్ లైక్ దిస్ పర్సన్ హూ ఇస్ క్విక్ టు టెల్ లైస్ అండ్ జస్టిఫైస్. మరి ఎవరు లేనందుకు ఈ యొక్క వ్యక్తి మరి ఆబద్ధాలు వెంట వెంటనే చెప్పేస్తూ ఉన్నాడు. అండ్ సో వై డు వి వాంట్ టు గివ్ పీపుల్ అండ్ angels or and anyone else negative causes to speak against us. Enduku manamu mari aa yakka devadootulu enti prajalu enti mana gurinchi mari verega cheppe vidhanga sakshyam cheppe vidhanga manam enduku varaku atuvanti avakasham isthu unnam. And so we should have a good testimony and not a bad testimony. Manam chakkadi sakshyanni kaligi undali tappa chedu sakshyanni manam kaligi undakoddu. And so let us live up to this image that my goal should be that I want to be a person who is an outstanding believer. Mari manamu ye vidhanga nirnayinchukovalante nenu మరి ఎంత అద్భుతమైన వ్యక్తిగా విశ్వాసిగా నేను ఉండాలి. యూ హ్యావ్ అ పర్టికులర్ కాల్, యూ హ్యావ్ అ పర్టికులర్ గిఫ్ట్, ఎక్సెల్ ఇన్ దాట్. మరి నీకు ఒక ప్రత్యేకమైన పిలుపు ఉంది లేదా దేవుడు చక్కటి మరి ఆయన బహుమాన వరాన్ని ఇచ్చి ఉన్నారు అందులో నువ్వు అద్భుతమైన ప్రతిభను కనపరచాలి. యూజ్ ద విజ్డమ్ ఆఫ్ గాడ్ టు బి గ్రేటెస్ట్ అమంగ్ ఆల్. కనుక మిగిలిన వారందరికన్నా కూడా దేవుడు ఇచ్చిన ఆ యొక్క జ్ఞానాన్ని ఉపయోగించుకుని అందరికంటే ఎక్కువగా నువ్వు ఉండాలి. ఇన్ దాట్ పర్టికులర్ స్కిల్, ఇన్ దాట్ పర్టికులర్ గిఫ్ట్ బి ఎక్సలెంట్. మరి నీకు ఇవ్వబడిన విషయంలో నువ్వు ఒక ప్రత్యేకంగా అద్భుతమైన వాడుగా నువ్వు ఉండాలి. యాజ్ మచ్ యాజ్ యు క్యాన్ కంపీట్ విత్ యువర్ ఓన్ పొటెన్షియల్ అండ్ గాడ్ మే గివ్ యు మోర్ అండ్ మోర్ గిఫ్ట్స్ అండ్ వేర్ యు క్యాన్ ఎక్సెల్ ఇన్. మరి నీకు ఇచ్చిన ప్రతిభ ఎక్కువగా కనపరిస్తే కనుక దేవుడు ఇంకా ఎక్కువగా నీకు ఆయన ఇచ్చి ఇంకా నేను ప్రతిభను ప్రోత్సహించగలుగుతారు. సో లెట్ us యూజ్ ఆల్ ద ఇన్నర్ రిసోర్సెస్ దట్ వి హావ్ గాడ్ హస్ గివెన్ us అండ్ లెట్ us బి అన్ అవుట్ స్టాండింగ్ బిలీవర్. కనుక దేవుడు మనకు అంతర్గతకు ఇచ్చిన ఆ యొక్క ప్రతి ఒక్క సదవకాశాన్ని మనం ఉపయోగించుకుని గొప్ప అద్భుతమైన విశ్వాసిగా మనము మన ప్రతిభను కనపరచాలి. God's give a good testimony about us. Kanaka devudu mana padla chakadi sakshyam cheppe varuga manam undali. Let not people and anyone else speak anything negative that there is none like this person who dishonored God and did not do their best for God. Mari idigo ee yokka vyakti edi kuda devuniki manchiga cheyaledu mari ento mari devuniki agoruga jeevistunnadani mana vishayame ee okkaru kuda చెప్పే విధంగా మనం జీవించకూడదు. అండ్ సో లెట్ us గ్లోరిఫై గాడ్ టు ద మాక్సిమం ఇన్ అవర్ లైఫ్ అండ్ లెట్ us నాట్ డిసానర్ హిమ్. కనుక ఎప్పుడు ఆయనకి అగౌరవంగా మనం జీవించకూడదు. ఆయనకి ఎంతో మహిమని మనం ఎంత అంటే అంత మహిమను తీసుకొచ్చేవారుగా మనం జీవించేవారుగా మనం ఉండాలి. ఆమేన్. ఆమేన్. ఫాదర్ వి థాంక్ యూ దట్ యు హావ్ గివెన్ us హిడెన్ ట్రెజర్స్ ఇన్సైడ్ ప్రభా, కెన్ గ్లోరిఫై యు. ప్రభా మీరు మాకు ఇదిగో తండ్రి అంతర్గతంగా చక్కటి సంపదను మాకు ఇచ్చి ఉన్నారు వాటిని బట్టి మిమ్మల్ని మహిమపరచడానికి. హెల్ప్ us టు హ్యావ్ అన్ అవుట్ స్టాండింగ్ టెస్టిమనీ బిఫోర్ యూ. ప్రభా మీ ఎదురు ప్రభా మేము అద్భుతమైన సాక్ష్యం కలిగి ఉండలాగా మాకు సహాయం దయచేయండి. ఇన్ జీసస్ నేమ్ యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.